నమస్తే అండి. నమస్తే అమ్మ. పరమజీ గారు, జనరల్గా మన బాడీని డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేదానికి సంబంధించిన నిపుణులు కావచ్చు, ఒక మెషిన్తో పోల్చుతారండి. మన లోపల ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ అని, కిడ్నీస్ దాని వారి పని చేయడం అని. సో మీలాంటి వాళ్ళు దీని ఒక కంప్యూటర్తో కూడా మన మైండ్ని పోల్చుతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మన ఇన్బిల్ట్ ఉంటాయి అని. మీరు మొన్న మనం పిచ్చాపాటికి ఇలా మాట్లాడుకుంటున్న టైంలో అనవసరమైన ప్రోగ్రామ్ని డిలీట్ చేసేయాలమ్మా అన్నారు మీరు. నేను అక్కడ ఆగాను. రైట్, ఏంటి మన బాడీలో అనవసరమైన ప్రోగ్రామ్ ఇన్బిల్ట్ అయి ఉంటుందా, అది మనం ఎలా తెలుసుకోవాలి? యా, అనవసరమైన ప్రోగ్రామ్ అంటే కొన్ని ఆలోచనలు. ఇప్పుడు సిస్టమ్కి ప్రోగ్రామ్ అంటామమ్మా, అది కంప్యూటర్ కాబట్టి దానికి కోడింగ్ అనేది ఇచ్చి ఆ కోడింగ్ని ఒక ప్రోగ్రామ్ చేస్తాం, అది ఎలా పనిచేయాలి అనేది. అదేవిధంగా మనం కూడా కొన్ని ఆలోచనలను, ఆలోచనలు అనేటటువంటి ఆలోచనలను, అంటే కొన్ని ఈ ఆలోచన అంటే ఏంటి, కంటితో మనం చూసినటువంటి దృశ్యం కానీ, టచ్ చేసినటువంటి స్పర్శ ద్వారా కానీ, విన్నటువంటి శబ్దం ద్వారా కానీ, ఈ మూడు విధాలుగా మాత్రమే ఒక ఆలోచన అనేది పుడుతుంది. పుట్టిన ఆలోచనని వీఆర్ కీపింగ్ సమ్వేర్ ఇన్ ద బాడీ. ఓ, చాలామంది ఏమంటారు, సబ్ కాన్షియస్ మైండ్లో అంటున్నారు. అసలు సబ్ కాన్షియస్ మైండ్లో గత జీవితానికి లేదా గత కష్టాలకు మనం ఊహించిన ఆలోచనలు అక్కడ స్టోర్ అవుతున్నాయి అని తెలియజేయడానికి మనకి సరైన ఆధారాలు ఏమి ఉండకపోవచ్చు. లేదా ఆ బ్రెయిన్లో కుడి బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అనే ఏదో ఒక బ్రెయిన్ని తీసినప్పుడు ఆ మనిషి ఆలోచించి ఉండకలేకపోవచ్చు, యాజ్ పర్ లేటెస్ట్ సైన్స్. కానీ మనం వాడుక భాషలో ఏం మాట్లాడదామంటే, గత జీవితపు కొన్ని ఆలోచనలు మనం ఎక్కడో జాగ్రత్తగా పదిలిపరిచాం, లేదా ఆలోచించినటువంటి ఆలోచన ఏది ఒక చూపు ద్వారా, స్పర్శ ద్వారా, శబ్దం ద్వారా ఒక థాట్ క్రియేట్ అయింది మనకి. గత జన్మలోనా, గత జీవితం, గత జన్మ కాదు. మీ అందరికి బాగా ఇష్టం గత జన్మలు అంటే. ఎప్పుడైనా వస్తే జాతకాలు చూసి గత జన్మలు చెప్తానులేమ్మ. గత జన్మలు అంటే ఎంత ఇంట్రెస్ట్ అందరికి. మీరు నమ్ముతారా జన్మ, గత జన్మ ఉంది ఇంకొక జన్మ ఉంటుంది అని? చేద్దాం ఫ్యూచర్లో వాటి గురించి కూడా కొన్ని వీడియోస్ చేద్దాం. కానీ మన టార్గెట్ ఈ జన్మలో గత జన్మ, భవిష్యత్ జన్మ ఉందో లేదో పక్కన పెడదాం. ఈ జన్మలో మనం కోరిన ప్రతి కోరిక తీర్చుకుని, డబ్బు సంపద ఐశ్వర్యంతో సమృద్ధిగా ప్రతి కోరికను తీర్చుకుని బ్రతకాలి. దట్స్ ఇట్. దానికోసమే మన ఈ ప్రోగ్రాం. సో వచ్చినటువంటి ఆలోచనను మన శరీరంలో ఏదో ఒక భాగంలో, మీరు మెదడు అనుకోండి, ఇంకొకటి అనుకోండి, ఎక్కడో ఉండిపోయింది, అది రిపీటెడ్ రిపీటెడ్గా వస్తూ ఉంది. దానినే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ చేశాము మనం. వాస్తవానికి ఇది ప్రోగ్రామ్ కాదు, ఒక విధమైనటువంటి ఆలోచనను, అంటే మీరు ఆలోచనకు మీరు స్పందించిన తీరు. ఓకే, మీరు స్పందించిన తీరును బట్టి అది మీ యొక్క ఆలోచన వ్యవస్థలో నిబిడీకృతమై మీ శరీరంలో ఒక భాగం అయిపోయి ఉండిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ యాజ్ పర్ యువర్ టెర్మినాలజీ, రైట్? అంతేగాని సిస్టమ్కి ప్రోగ్రామ్ లాగా మనిషిని సిస్టమ్ని చేసేసారు. ఎగ్జాంపుల్ కోసం మార్చుకోవడం ఓకే, చాలా బాగుంది. అది సిస్టంలో హార్డ్ డిస్క్లో కావాల్సిన ప్రోగ్రామ్ అంతా కోడ్ చేసి, .NET అనే ప్రోగ్రామ్ ద్వారా కోడ్ చేసి దానిని మనం సిస్టంలో పెట్టాం. అది మనం ఏ కోడ్ చేస్తే ఆ కోడింగ్ ప్రకారమే పనిచేస్తుంది. కానీ మనం అంతే కదా, ఏ ప్రోగ్రామ్ అయితే మీ దృష్టిలో ఆలోచనలు, దాన్ని ఏ విధంగా మనం ఆలోచిస్తున్నామో మన బాడీ అట్లానే రియాక్ట్ అవుతుంది. చూపు ద్వారా చూసి, స్పర్శ ద్వారా స్పర్శించి, శబ్దం ద్వారా విన్నటువంటి ఈ మూడింటి ద్వారా వచ్చిన ఒక ఆలోచనకు మీరు స్పందించిన తీరు, మీరు ఏ విధమైనటువంటి ఉచ్చ స్థితిలో, ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీరు కానీ దానిని స్పందించినట్లయితే అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యింది. ఇది మీ భాష, రైట్? ఇప్పుడు ఇప్పటికే మీలో ప్రోగ్రామ్ అయిపోయినటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ వాటి వల్ల ప్రస్తుతం మీరు అద్భుతమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు, అంతే కదా? ఈ ప్రస్తుతం మనం అద్భుతమైన జీవితాన్ని అనుభవించకుండా అడ్డుపడుతున్నటువంటి గత జీవితపు ఆలోచనలని ఫస్ట్ మనం డీయాక్టివేట్ చేయాలి. అవి యాక్టివేటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం పని చేసుకుంటూ, స్వీపింగ్ చేస్తూ, సో అండ్ సో పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. కారణం, ఇలాంటి ఆలోచనలకు మీరు మీ గత జీవితంలో ఎక్కువగా ప్రతిస్పందించారు కాబట్టి అవి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ యొక్క ప్రతిస్పందన తాలూకా గుణగణాలని మనం డీయాక్టివేట్ చేయాలి, రిమూవ్ చేయాలి మన ఆలోచన వ్యవస్థ నుండి. అంటే మన ఆలోచనను మనం మార్చుకోవాలి అంటారా? ఎట్లా చేయాలి అది? యా, మార్చుకుంటే
ఇంకోలా వెళ్తుంది. సపోజ్ ఒక బలమైనటువంటి ఒక ఆలోచన మీలో ఇప్పటికే ఉంది, దానికంటే బలమైన ఆలోచన మీరు చేస్తే మాత్రమే అది బలహీన పడుతుంది, తప్ప మీరు ఆలోచన మార్చుకున్నంత మాత్రం అది పోదు. అది ఆల్రెడీ బ్రహ్మ రాక్షసిలా మీ మీద కూర్చుని రైడ్ చేస్తుంది, మీ పరిభాషలో నెగిటివ్. దీనికి మీరు ఎంతగానో ప్రతిస్పందించారు. ఏ మనిషి అయినా ఆలోచించండి, గత జీవితంలో అంటే ఈ జన్మలోనే, ఫాస్ట్ లైఫ్లో, మీ గత జీవితంలో దేనికైతే మీరు ఎక్కువగా అతిగా స్పందించారో అది మాత్రమే మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇది నిజం, ఇదే వాస్తవం. కంటికి కనబడని చెవికి వినబడనటువంటి వాస్తవం ఇదే. మీరు మాయలో ఉంటే అది మీ ఇష్టం, కానీ ఇప్పుడు ఉపయోగం లేని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా నిర్వీర్యం చేయాలి. ఆ ఎనర్జీని అంటే అంతగా ప్రతిస్పందించారు కదా గత జీవితంలో, ఆ యొక్క ప్రతిస్పందనను, ఆ యొక్క ఎనర్జీని ప్రతిస్పందించినప్పుడు చూడండి, మీకు ఏదైనా సడన్గా ఒక పాంగ్ అనిపించింది, ఉలిక్కి పడతారు, పారిపోతాం అక్కడ, ఎక్స్ట్రీమ్ లెవెల్లో షాక్ అయిపోతారు. అదే ఆ పాముని మీకు మాటిమాటికి చూపిస్తూ ఉంటే అలవాటైపోద్ది, ఓహో ఇంతేనా అనిపిస్తుంది. సో ఈ గత జీవితంలో మీరు ఈ డబ్బు సంపద ఐశ్వర్యం అనేది సృష్టించేటటువంటి ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే షాక్ తగిలిందో మీకు, మీ అంతటా మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకున్నారో ఆ ప్రోగ్రామ్ మీకు ఉపయోగం లేనిదిగా ఉంది, దానిని ఫస్ట్ రిమూవ్ చేద్దాం. దాన్ని మనం క్లాసెస్లో లైవ్లో కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించి గత జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి శక్తి కలిగిన ఎన్నో నిరుపయోగమైనటువంటి ఆలోచనలారా అని వాటిని రిమూవ్ చేసుకుంటూ వస్తాం. ఇవి అందరికి ఒకలా కూడా ఉండవేమో కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నిరుపయోగమైంది అయి ఉండొచ్చేమో. అందరికి ఒకేలా ఖచ్చితంగా ఉండవమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇంకా ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఒకే రోజు ఒక 5 కోట్లు లాస్ అయింది అనేది విన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనం కుబేరులు అనే జాబితాలో ఉన్న అనిల్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు లాంటి వాళ్ళని చూస్తే 5 కోట్లు అంటే వాళ్ళకి అసలు ఏం వినరు కూడా మాట. కానీ కొంతమందికి 5,000 అన్న షాక్ అవుతారు, బెట్టింగ్లో 1,000 రూపాయలు పోయినా షాక్ అవుతారు. అది వాళ్ళ మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎప్పుడైతే మనం ఈ రాబోయే క్లాసెస్లో, మనం కండక్ట్ చేయబోయే క్లాసెస్లో ఇప్పటికే మీరు బలంగా కలిగి ఉన్న ప్రోగ్రామ్ అయినటువంటి డబ్బు సంపాదించలేక సంపద అనేటటువంటి జీవితం వైపు నడవలేనటువంటి ఆలోచనలు మిమ్మల్ని నిలువరిస్తూ ఉన్నాయి కదా, ఆ ఆలోచనలను డీయాక్టివేట్ చేస్తాం ఫస్ట్. ఓకే, చేసి తదుపరి నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ వెల్తీ లైఫ్ని ప్రోగ్రామ్ చేస్తాం అక్కడ. మీ భాషలో ప్రోగ్రామ్, ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. వన్స్ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఇంకా ఏ ప్రోగ్రామ్ కూడా దానిని ఓవర్కమ్ చేయలేనంత విధంగా అంత ఆ లెవెల్లో షాక్ ఇచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేస్తాం. ఆ విధమైనటువంటి ప్రోగ్రామ్ చేసే ఈరోజు నేను ఈ విధంగా చెప్పాను కదా, 2005 నుంచి ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ ఎన్నో క్లాసెస్ తిరిగి, ఎన్నో క్లాసెస్ విని, డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ని చూసి, కొన్ని వేల మందితో మాట్లాడి, వేల మందితో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామ్ హిస్టరీ, శాస్త్రాలు అన్ని చదివి ఫైనలీ నడుస్తున్నది ఏంటి అంటే అప్డేటెడ్ థియరీ ఏంటి అంటే అప్డేటెడ్ వెర్షన్. రాబోయే వీడియోలో మరికొన్ని మనం ఇంకా వివరించుకుందాం, ఎందుకంటే కొన్ని రిలీజియన్స్ కూడా ఫాలో అవుతున్నాయి అమ్మా దీన్ని, కానీ తెలియకుండా. కానీ ఇది మన భారతీయ సంస్కృతే, మన సనాతన ధర్మంలో ఉన్నదే. కొత్తగా తెచ్చింది ఏమీ లేదమ్మా, నేను కొత్త తెచ్చింది లేదు, భిన్నంగా ఆలోచించాను అంతే. పాజిటివ్ అని కాకుండా నెగిటివ్, బి నెగిటివ్. మీరు సీదా వెళ్ళిపోకుండా రివర్స్ వచ్చేసరికి ఏంటి అనేది మీకు ఎగ్జాక్ట్లీ రైట్. రైట్, సో మీరు చాలా మందితో మాట్లాడారు, వేల బుక్స్ చదివారు, సో దాని వలన వచ్చిన ఒక కన్క్లూజన్ అనుకోవచ్చు. నాలెడ్జ్ అనలేను నేను, ఒక కన్క్లూజన్ అనుకోవచ్చు. నాలెడ్జ్ అనేది అసలు ఇన్ఫినిటీ, దానికి ఎప్పుడు అంతా ఉండదు. ప్రస్తుతానికి డబ్బు సంపద ఐశ్వర్యం అనే దానిని ఎందుకు మనిషి చేరుకోలేకపోతున్నాడు, ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతీయులే అసలు ప్రపంచానికి మనల్ని మనం చూపించుకున్నాం. అలాంటి ఎన్నో దేశాల నుంచి వచ్చి మన భారతీయ సంపదను దోచుకుని వెళ్ళిపోయారు, ఇంకా దోచుకుంటూనే ఉన్నారు. జనరల్గా ఇప్పుడు మనం పాఠ్యపుస్తకాలలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చదువుకున్నాం, భారతదేశంలో ఉన్న సంపదనంతా బ్రిటిషర్స్ కొల్లగొట్టి తీసుకువెళ్ళిపోయారు అని మనం అదే చదువుతాం. కానీ దానిలో ఉన్న నిగూఢమైన అర్థం ఏంటంటే అంత సంపద ఉంది మనకు అని. కొల్లగొట్టి తీసుకువెళ్ళిపోయారు, తీసుకువెళ్ళిపోతూనే ఉన్నారు స్టిల్.
కాపాడుకోవట్లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇద్దరు జరుగుతూనే ఉంది ఇంకా, ఇది పాస్ట్ టెన్స్ ఏం కాదమ్మా. అయినా మన సంపద తరగడం లేదు. ఎక్కడ ఉంది సంపద? అసలు ఎక్కడి నుంచి తెచ్చాము ఈ నాలెడ్జ్? అంటే ఇదే యూనివర్స్ కనెక్ట్ అయినటువంటి ఈ నాలెడ్జ్ ఎప్పటికీ కూడా సంపదను సృష్టిస్తూనే ఉంది. సో ఫర్దర్ వీడియోస్ లో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.